నన్ను చూసి అందరు తలుపులు వేసుకున్నారు. గొడ్డలి పట్టుకొని గట్ల వస్తున్నాడు. ఏమైంది? కలాజ్ చేసి ఖైదీని కావాలే, జైలుకి పోయి శిప్ప కూర్దినాలే, జైలుకి వెళ్ళి వచ్చి రాష్ట్రాన్ని ఏలాలే, రాష్ట్రాన్ని నా చేతిలో పెట్టుకోవాలే. అంటే మ్యాప్ తీసుకొని ఇట్లా చేతిలో పెట్టుకొని పిడిగిల్లా పట్టుకుంటావా? గాదానికి గొడ్డలు ఎందుకు? ఇవాళ ఎట్లయినా జైలుకి పోవాలి నేను. ఏటు ఒక బిస్కెట్ నన్నే పైసలు అడతావా? బిస్కెట్ కు పైసలు ఇయ్యలేదని కేసు పెట్టుకో, జైలు పోతా. అయ్యయ్యో, గొడ్డలు పట్టుకొని దుఃఖన పొలం బెదిరిస్తావేంది? నిన్ను కూడా బెదిరిస్తా, భయపడు. వార్తలు చౌడు బంద్ చేయి, పోయి కేసు పెట్టుకపో, నా వినా జైలు పోతా. ఏహే ఊకో, నేను నిన్ను చూసి బెదిరుకున్నాడేంది, నీ మీద కేసు పెట్టుడేంది అన్న? కట్టె కొట్టబోతున్నావానే? ఇది కట్టెలు నరికే గొడ్డలి కాదు తమ్మి, నన్ను జైలుకి పంపే గొడ్డలి. అయితే కట్టెలు కొట్టుకొని ఇస్తా. నిన్ను చూసి అందరికి అట్లనే ఉంటది, ఎవ్వాలన్నా ఆహా ఒక్కరన్నా బెదురుకుంటారా? మా అమ్మతో చెప్తా. మీ అమ్మతో అయ్యతో చెప్పుడు కాదురా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టురు, కేసు జైలు పోతా. ఓ నడువిరి, ఏంది భయ్యా మాట మాట్లాడితే పోలీసు కేసు జైలు గీలు అంటున్నావు? ఆ జైలే నన్ను సీఎం ఉంచేస్తది. ఓ అత్త, ఇలా కొంచెం కూరేసి లేకుంటే మంచుకుంటది. రోజు కూర అడుగుతాను కేసు పెట్టు, గంతే గాని తిట్ట కదా. సీఎం అంటే కామన్ మ్యానా? నువ్వు ఆల్రెడీ కామన్ మ్యానే కదా. సీఎం అంటే ముఖ్యమంత్రి పిల్ల, ఇంత మందిని బెదిరించినా కదా, ఎవరో ఒకళ్ళు నావిన కేసు పెడతారు, జైలు పోతా. వచ్చినాక సీఎం అయితా? జైలు పోతే ఖైదీ అవుతారు, కానీ ముఖ్యమంత్రి ఎట్లయితావు? సిపిఐ నారాయణ సార్ కంటే ఎక్కువ ఎరకన్నా పిల్ల. నీకు సారే చెప్పిండు జగన్ సారు జైలుకు వచ్చినాకనే సీఎం అయిందని. ఏహే సార్ మస్తుగా అంటాడు, అవన్నీ పట్టించుకొని నువ్వు జైలుకు పోతా అంటావా ఏంది ఇప్పుడు? ఇంత సింపుల్ గా సీఎం అయితా అంటే అర్థంటే ఏంది పిల్ల? ఇగో సీఎం కావాలంటే పతార కావాలి, పైసలు కావాలి, అదే జైలుకు పోయింది అనుకో ఉత్తగనే అయితా. సార్ కి జగన్ అన్న ఏలుబడి నచ్చలేదంట, అందుకే అట్లా అనుకొస్తుండు. అయినా కాదంట రాజకీయము, నీకు చెప్పినా అర్థం కాదు. ఏ గవర్ని నాకు తెలియదు, ఇలా నేను జైలుకు పోవాలి, సీఎం కావాలి. ఓ బుజ్జి, నేను సీఎం అయినాక నిన్ను హోమ్ మినిస్టర్ చేస్తా. నీకు ఇంతకి హోమ్ మినిస్టర్ అంటే ఏందో ఎరికేనా? హోమ్ అంటే ఇల్లు, అంటే నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఇంత అండి పెట్టాలి, నేను తినాలి, ఇక ఈ రాష్ట్రానికి సీఎం నేనే. నీ బొంద హోమ్ మినిస్టర్ అంటే ఎవరో ఇట్లా తెలియదా? పోలీసులకి పెద్ద బాసు, ఏం తెలియకుండానే సీఎం అవుతావా? మరి నీకు తెలిసి నువ్వేమైనావు, వార్తలు చదువుతాను, అదే నేను బందీని బెదిరించి సీఎం అయితా. సీఎం కాదు కదా, వార్డు మెంబర్ ఇట్లా కావు, అయినా సీఎం అయితే ఏం చేస్తావు నువ్వు? నేను సీఎం అయితే మీ చంద్రబాబుకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, గా నిరుద్యోగ అశోక్ ఉన్నారు చూడు, ఆయనకు నిరుద్యోగ వృత్తి ఇస్తా. అవును, ఇప్పుడు ఉన్నోళ్ళు బగ్గా ఇచ్చిరని, ఇక నువ్వు వస్తే అయితే అన్ని. ఇగో ఇస్తలేరనే నేను పొలిటిక్స్ లా కట్టానా, ఇక అందరికి పింఛన్లు ఇస్తా, రైతు బంధు 20,000 చేస్తా. ఏహే నువ్వు నీ కథలు ఆపో, అట్లా అంటే జైల్లో ఉన్న వాళ్ళు అందరు సీఎం అవుతారు. మొదలు బిస్కెట్ ఎక్కడి నుంచి అది తీసుకున్నావు, పోయాడ పైసలు. సిపిఐ నారాయణ సారు, నా నటన మీకు నచ్చినట్టు అయితే వెంబడే ఏదైనా ఒక కేసులో నన్ను ఇరికిచ్చి జైలుకు పంపించి సీఎం చేయవలసిన బాధ్యత మీదే.